సంతోషం తో స్తుతిస్తే సాతాను పారిపోతాడని విశ్వాసముతో మనమందరం కలిసి చెప్పట్లు కొడుతూ పాడదాం. గొలియాతును గెలిచెను. ఈరోజు ఆయన సామర్థ్యం బట్టి గెలవలేదు, ఆయన శక్తిని బట్టి గెలవలేదు, కానీ కేవలం ఆ దేవుని బట్టి గెలిచాడు కదా దావీదు. దావీదు విశ్వాస వాక్కును పలికాడు కాబట్టి నా దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా, ఆ దేవుని కలిగిన నేను అదే శక్తితోటి నన్ను నింపడని ధైర్యంతో ముందుకు వెళ్ళాడు కదా. ఈరోజు సాతాన్ని కూల్చగొట్టాలంటే, సాతాన్ని అణగద్రొక్కాలంటే, సాతాని కోటను కూల్చాలంటే మనము స్తుతి వాక్కుని అదే రీతిగా విశ్వాస వాక్కుని పలుకుతే ప్రతి అపవాది తంత్రాలు కార్యాలు కోటలన్నీ కూల్చివేయబడతాయి. నమ్ముతూ విశ్వాసముతో ఏదో పాటగా వీక్షకులుగా కాక మనం అందరం కలిసి పాడదామండి. విశ్వాస వాక్కుతో గొలియాతును గెలిచెను, విశ్వాస వాక్కుతో గొలియాతును గెలిచెను. మరొకసారి స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను, స్తుతించు దావీదుకు ధైర్యం నిండెను, విశ్వాస వాక్కుతో గొలియాతును గెలిచెను, విశ్వాస వాక్కుతో గొలియాతును గెలిచెను. స్తుతించి పాడి కోటను కూల్చుదాం, స్తుతుల శక్తితో ఎరికో పట్టేదాం. పాడతారా? కోటను కూల్చుదాం, స్తుతుల శక్తితో ఎరికో పట్టేదాం. స్తుతించిన సాతాను పారిపోతాడు,
వచ్చిన సాతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. గొర్రెల కాపరి రాజుగా మారెను, ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. ఎంత చక్కటి మాటలు కదండి. గొర్రెల కాపరిగా నా దావీదును స్తుతించగానే, స్తుతిస్తుండగానే ఆయన జీవితకాలం అంతా ఎంత ఐసోలేషన్ లో ఉన్నా గానీ దేవుని స్తుతించాడు, దేవుని మహిమపరిచాడు. అప్పుడు దేవుడు అంతకంతకి ఆయనని హెచ్చించాడు, అంతకంతకి ఆయనని ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే, వాడుకోవాలంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్తుతించండి. దేవుడే మనల్ని హెచ్చించే దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన పాదాలు పట్టుకునే వారికి, ఆయన శరణు వచ్చిన వారికి ఆయన ఏ మాత్రము ఇగ్నోర్ చేసే దేవుడు కాదని విశ్వాసంతో మనందరం కలిసి పాడదాం. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను, ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. చేప కడుపులో యోనా స్తుతించను, విడుదల పొంది నేవే చేరెను కదా. ఈరోజు మనమందరం కూడా మన గృహాలు బంధించబడి ఉన్నాము, కానీ ఎక్కడున్నా సరే ఆయనని స్తుతిద్దాము. చేప కడుపులో కూడా యోనా స్తుతించెను, అప్పుడు విడుదల పొంది నినివేకి దేవుడు తీసుకెళ్లాడు. ఈరోజు స్తుతిద్దాము, స్తుతిద్దాము అన్నిసార్లు చెప్తున్నాం కదా, మీరు నోరు విప్పి స్తుతించండి, మీరు నోరు విప్పి దేవుని మహిమపరచండి. చేప కడుపులో యోనా స్తుతించెను, చేప కడుపులో యోనా స్తుతించెను. విడుదల పొంది నినివే చేరెను, విడుదల పొంది నినివే చేరెను. మరొకసారి చేప కడుపులో యోనా స్తుతించెను, చేప కడుపులో యోనా స్తుతించెను. విడుదల పొంది నినివే చేరెను, విడుదల పొంది నినివే చేరెను. స్తుతించి పాడి స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. ఈరోజు క్రైస్తవులుగా విశ్వాసంగా మనకు ఉండాల్సింది పెదవిపై స్తుతులు, చేతిలో వాక్యము, స్వాదం నలుగగొట్టి జయమును పొందేదము. శరీరాశ శరీర కార్యాలన్నీ నలగొట్టి పెదవిపై, పెదాల పైన స్తుతులు పెట్టుకుని, చేతిలో ఏమో వాక్యం, గుండెలో హృదయంలో వాక్యం పెట్టుకొని మనము జయము పొందాలంటే ఇవన్నీ అనుసరిద్దామా, దేవుని స్తుతిద్దామా. చెప్పట్లు కొడతారండి. స్తుతుల శక్తితో ఎరికో పట్టెదం.
స్తుతించి పాడి కోట్లను పోల్చెదాం, స్తుతుల శక్తితో ఎరుగో పట్టెదాం. స్తుతించి పాడి కోట్లను కూల్చెదాం, స్తుతుల శక్తితో ఎరుగో పట్టెదాం. స్తుతించి పాడి కోట్లను కూల్చెదాం, స్తుతుల శక్తితో ఎరుగో పట్టెదాం. హల్లెలూయా.